హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో 2x4లు. ఈ 2x4లు అనేవి ఒక డబల్ బెడ్రూమ్ హౌస్కి 2BHKకి వేసుకోవాలి అనుకున్నట్లయితే టైల్స్ కొనుగోలుకి ఎంత కాస్ట్ అనేది అవుతుంది, ఈ టైల్స్ కాకుండా సిమెంట్ బ్యాగ్స్ ఎన్ని తీసుకోవాలి, ఇసుక ఎంత పడుతుంది, వర్క్ చేసినందుకు వర్కర్స్ ఎంత ఛార్జ్ చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ముందుగా అసలు మనం టైల్స్ అనేవి ఎందుకు వేసుకోవాలి అనే విషయం చూసుకున్నట్లయితే, అతి తక్కువ బడ్జెట్లో మనం ఇంట్లో ఫ్లోరింగ్ అనేది చేసుకోవాలి అని చూస్తే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఈ టైల్సే. టైల్స్ తర్వాత మార్బుల్స్, ఆ తర్వాత గ్రానైట్, ఇలా మనకి కాస్ట్ వైజ్గా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ టైల్స్లో కూడా మనకి 2x2లని, ఇంకా తక్కువ సైజులో అంటే ఫీట్ బై ఫీట్ సైజులో ఉండే టైల్స్ అని, అలాగే 2x4లని, అలాగే 4x6లని, ఇలా రకరకాల సైజుల్లో అయితే ఈ టైల్స్ అనేవి అవైలబుల్లో అయితే ఉన్నాయండి. అయితే ఎక్కువగా అందరూ లైక్ చేసే టైల్స్ వచ్చేసరికి 2x4లు, అంటే 2 అడుగులు వెడల్పుతోటి 4 అడుగులు పొడవుతోటి ఉండే టైల్స్ అనమాట. ఈ టైల్స్ అనేవి సింపుల్గా ఒక 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెన్లో వేసుకోవాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ యొక్క బెడ్రూమ్స్ కానీ, హాలు కానీ, కిచెన్ కానీ, వీటి యొక్క సైజులు అనేవి తెలుసుకుందాం. మీరు మీ ఇంటికి ఎంత అవుతుందో ఖర్చు అనేది తెలుసుకోవాలనుకున్నా సరే ఈ వీడియో అనేది మీరు ఉపయోగపడుతుంది అనమాట. ఎలాగంటే మీ ఇంట్లో రూమ్స్ యొక్క సైజు, కొలతలు అనేవి తీసుకోండి, దాన్ని బట్టి మీకు టైల్స్ అనేవి ఎంత కొనుక్కోవాలి, ఎంత మెటీరియల్ పడుతుంది అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. ముందుగా రూమ్స్ యొక్క సైజులు చూసుకున్నట్లయితే మనకి బెడ్రూమ్, మనం ఒక బెడ్రూమ్ అనేది 12x12 సైజులో తీసుకున్నట్లయితే అందులో అరమరకి కొంచెం స్పేస్ అనేది పోతుంది. ఒక 18 అంగుళాల దాకా అరమర తీసేస్తాం అనమాట. అరమరకు పోను మనకి 12x10.5 సైజులో మనకి టైల్స్ అనేవి వేసుకోవాల్సి వస్తుంది. సో దానికి వచ్చేసరికి 126 స్క్వేర్ ఫీట్ వరకు కూడా పడుతుంది అనమాట. అలాగే 2 బెడ్రూమ్లో కూడా సేమ్ అరమర అనేది తీసేస్తాం. 2 బెడ్రూమ్ సైజు వచ్చేసరికి 1 అడుగు జనరల్గా తక్కువగా పెట్టుకుంటూ ఉంటాం. సో ఆ విధంగా మనకు 11x10.5 సైజులో చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 115.5 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు ఆ రూమ్కి వస్తుంది అనమాట. అలాగే హాల్ యొక్క సైజు 20 అడుగులు పొడవుతోటి 11 అడుగులు వెడల్పుతోటి తీసుకున్నట్లయితే 220 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా హాల్కి వస్తుంది అనమాట. అలాగే కిచెన్ యొక్క సైజు, దీనికి కూడా మనకి ఏంటంటే 8x12 సైజులోనే కిచెన్ తీసుకుంటే దీనికి కూడా చుట్టూ మనకి కింద కబోర్డులు అనేవి వస్తాయి. ఆ కబోర్డులకు సంబంధించి కొంత స్పేస్ అనేది వదులుకోవాలి కాబట్టి అవి పోను మనకి 6x10 సైజులో అయితే మనకి కిచెన్కి అయితే వస్తుంది, 60 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు వస్తుంది. ఇప్పుడు టోటల్ ఒక 2BHKకి మనకి ఎంత SFT అనేది వస్తుంది అన్నట్లయితే 521 SFT అనేది వస్తుంది అనమాట. సో 521 SFTకి మనం ఎంత తీసుకోవాలి అన్నట్లయితే దీనికి సైడ్ అనేది వేస్తారండి. సైడ్ ఒక 5 ఇంచెస్ కానీ ఈ విధంగా అయితే వేసుకుంటూ ఉంటాం. సో ఈ సైడ్ వేసేవి కూడా మనం లెక్క అనేది వేసుకోవాలి కాబట్టి టోటల్గా వచ్చేసరికి 600 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనం ఈ టైల్స్ అనేవి ఒక డబల్ బెడ్రూమ్ హౌస్కి కొనుగోలు అయితే చేయాలి. సో మీ ఇంట్లో సైజు, రూమ్ యొక్క సైజులు అనేవి ఎలా వచ్చినాయి ఏంటి అనేది తీసుకొని దాన్ని బట్టి మీరు లెక్క అనేది వేసుకోండి, మీకు ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మనం రూమ్ కొలతలను బట్టి మనకి ఎంత వచ్చిందంటే 600 అడుగుల దాకా అయితే రావడం జరిగింది. సో మనకి ఇప్పుడు ఏంటంటే ప్రజెంటు ఈ 2x4 టైల్స్ అనేవి మనం మంచి క్వాలిటీలో ఉండేవి తీసుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా 40 రూపాయల నుంచి 45 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు అనమాట. ఇవి ఒక క్వాలిటీ. అలాగే వీటిలో ఇంకా రకరకాలు అయితే ఉన్నాయి. మీరు టైల్స్ యొక్క సైజులు అలాగే థిక్నెస్లు ఇలా మార్చుకునే కొద్ది వీటిలో 70 రూపాయలు 80 రూపాయలు పడే టైల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనం మంచి క్వాలిటీ అంటే ఒక మీడియం క్వాలిటీలో మనం తీసుకున్నట్లయితే వీటి యొక్క కాస్ట్ అనేది ఒక 45 రూపాయలు స్క్వేర్ ఫీట్కి పడుతుంది. సో 600 ఇంటూ మనకి ఇదే 45 రూపాయల చొప్పున తీసుకున్నట్లయితే 27,000 రూపాయల దాకా మీకు టైల్స్ కొనుగోలుకి ఖర్చు అనేది అవుతుంది అనమాట. సో టైల్స్ అనేవి కొనుగోలు చేసేసాం. వీటి తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే సిమెంట్ బ్యాగ్స్ కూడా కావాల్సి వస్తాయి. సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి టోటల్గా ఒక 10 బ్యాగుల దాకా మనకు పడతాయి అనమాట. ఒక బ్యాగ్ ధర 380 రూపాయల చొప్పున చూసుకుంటే 10 బ్యాగులకు వచ్చేసరికి 3,800 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది. అలాగే శాండ్ కానీ, అలాగే ఇందులో మనం డస్ట్ని యూజ్ చేసుకుంటాం, ఇలా ఏది యూజ్ చేసుకున్నా సరే మీకు సింపుల్గా ఒక యూనిట్ వరకు పడుతుంది అనమాట. యూనిట్ పైనే పడుతుంది. ఒక యూనిట్కి తీసుకుందాం, ఒక యూనిట్కి 4,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది శాండ్కి. ఇప్పుడు మనకి వర్క్ చేసినందుకు ఎంత తీసుకుంటారు అనేది చూసుకున్నట్లయితే మనకి ఒక స్క్వేర్ ఫీట్ ఏరియాకి వర్క్ చేసినందుకు 18 రూపాయలు కొన్ని ఏరియాలో తీసుకుంటారు, 20 రూపాయలు కొన్ని ఏరియాలో తీసుకుంటారు, 25 రూపాయలు కొన్ని ఏరియాలో తీసుకుంటారు. వాళ్ళ యొక్క డిమాండ్ను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే ఇక్కడ 20 రూపాయలు అనేది తీసుకోవడం జరుగుతుంది ఒక SFTకి. సో మనకి 600 అడుగులు అనేది వచ్చింది కాబట్టి
టోటల్ గా 20 రూపాయలు చొప్పున చూసుకుంటే 12,000 రూపాయలు అనేది టైల్స్ మొత్తం మనకి ఇన్స్టాల్ చేసి ఇచ్చినందుకు కాస్ట్ అనేది పడుతుంది. అలాగే ఇందులో మనకి ఎపాక్సీ గ్రౌటింగ్ ఇలాంటివి కూడా పెట్టుకుంటాం కాబట్టి వాటికి ఒక 1,000 రూపీస్ వరకు కాస్ట్ అనేది వేసుకున్నా సరే, సింపుల్ గా ఒక 2BHK కి టైల్స్ అనేవి వేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఫైనల్ టోటల్ బడ్జెట్ వచ్చేసరికి 47,800 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. అంటే ఇంచుమించుగా మనకి 48,000 రూపాయలు కాస్ట్ అనేది అవుతుంది. అది ఇప్పుడు మనం చెప్పుకున్న రూమ్ యొక్క మెజర్మెంట్స్ని బట్టి మనం చూసుకున్నట్లయితే. సో ఇదే విధంగా మీ ఇంట్లో రూమ్ యొక్క పొడవు వెడల్పు ఎంత వచ్చిందనేది దాన్ని బట్టి మీరు కొలత అనేది కొలుసుకొని మీరు ఏ టైప్లో ఎంత కాస్ట్లో టైల్స్ అనేవి తీసుకుంటున్నారు అనేది మీరు కాస్ట్ అనేది వేసినట్లయితే మీకు ఫైనల్గా ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటనేది ఒక అవగాహన అనేది వస్తుంది. దాన్ని బట్టి మీరు మార్కెట్లో ఏ రేట్లు తీసుకుంటున్నారు, ఎంత తీసుకుంటున్నారు అనేది మీకు ఒక అవగాహన అనేది ఉంటుందన్నమాట. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కామెంట్ ద్వారా మీకు రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఇదే హౌస్లకి మనకి ఏంటంటే బాత్రూంలో కూడా టైల్స్ అనేవి వేసుకుంటాం. అలా బాత్రూంలో టైల్స్ అనేవి వేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది మరొక వీడియో ద్వారా తెలియజేయండి అని అడుగుతారా, కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మరొక వీడియో ద్వారా బాత్రూమ్స్లో టైల్స్ అనేవి వేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది అనే దాని గురించి వీడియో అనేది చేస్తాను. వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది, ఫ్యూచర్లో అయినా యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.